హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాకమ్ కిరణ్. 80,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి అటువంటి నలుగురు కోడళ్ళు, అటువంటి నలుగురు కొడుకులు ఆ చెల్లెలు మాత్రం అటువంటి కింద తీస్తలేరు. చెల్లెలు మాత్రం అటువంటి అటువంటి పిల్లలకి ఇస్తలేరు. విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు I don't know.
నాది నాదంటావు నీదెక్కడా నిలవ నీడ లేదు నీకెక్కడా మనున్న నాడు భూములాయి సాగల్లాయి ఎంజినాది బంగారం నాది కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లు తాగాది భగవంత నాదంటావు గాని మనం వచ్చిన్నారు ఆగో ఏనాడు మాది నాదంటావు నీదెక్కడా నువ్వు వచ్చిన్నారు పోత మీద నిలవ నీడ లేదు నీకెక్కడయ్యా ఓ పెద్దలారు కన్న తండ్రి దర్వంగ దానం వేసుకున్నారు ఊర ఉంటే చెల్లెలు పట్టుకోయి ఆకు ఎన్ని రోజులని మా చెల్లెని మేమెట్లా దాస్తాము మీ మగవాళ్ళం మేమున్నాము మా భార్యలు ఉన్నారు కాబట్టి నా భార్య దుర్గారాని ఆకు పూలరాని ఆకు చెండిరాని మా నలుగురు భార్యలు ఉన్నారు కాబట్టి మా భార్య క్షేత్రం వెళితే మా చెల్లెను సారి పెంచి పెద్ద ఎత్తుదాని చెల్లెలు ఎత్తుకోని భార్యల పేడిగత్తున్నారు తల్లిదండ్రి ప్రారంభంగా కొడక తూర్పు రాజా కొడక పరమటి రాజా కొడక ఉత్తర రాజా మా ప్రాణాలు పోతాయి కొడక నీ చెల్లెడు తీసి నీ చేత పెడతానా సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం మీ తోడగుట్టిన చెల్లె మీ కూడవెరిగిన చెల్లె 80 ఆవడమైన ఎందుకన్నా రాదు 90 ఆవడమైన తోడగుట్టిన తోడు దొరకదు కొనుక్కుంటే భూములు దొరుకుతాయి ఏలుదామంటే రాజ్యాలు దొరుకుతాయి ఎక్కుదామంటే గుర్రాలు దొరుకుతాయి చేసుకుంటే పెన్నం దొరుకుతుంది చెడిపోతే ముండలు దొరుకుతారు అంగట్లో పోతే 5 రకాల కూరగాయలు దొరుకుతాయి తోడగుట్టే తోడు దొరకదు కొడక మీ చిన్ననాడు చిన్న కొడక పెద్దనాడు చెల్లె పెద్దది కొడక మా ప్రాణాలు పోతన్నయ్యరా అని నా చేతుల్లో పెట్టిండు మీ మొగోళ్ళు మేము ఆడవాళ్ళు మీరు కనిపించటోళ్ళు మీరు సాధేటోళ్ళు మీరు ఇక నా చెల్లెలు పువ్వుల్లో పెట్టుకుని సాదుకో పువ్వుల్లో చెల్లెని ఏసులకెళ్ళి ఏంది ఏసులకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి సాదు మంచిగా చల్లగా దాస్తా అని అంటున్నా ఏంది మంచిగా దాడుకుంటా సాత్తా నేను దాదనా సాత్తా ఓ మంచిగా ఓ నాకు ఎంత ఎంత ప్రేమ అనుకుంటానో మా ఆడిబిడ్డ అంటే నాకు తోడబుట్టే చెల్లెడు కాదు నా ఆడిబిడ్డోడు కాదు నేను కడుపు లోపల పుట్టకున్నా కన్నా బిడ్డోడు దాడుకుంటా నా చెల్లెకి ఏమన్నా అయిందనుకో అమ్మ ఆయన మరదలు కొట్టుకుంటే మంగళవారం నాడు ఆడ వాళ్ళకి దీపం పెట్టాలి కప్పకు తోకలేదు మాకు అసలు ఏ పోతున్నా
మరి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము ఇందుర్తి గ్రామము మేము ఓదెల గుడికారు ఒకళ్ళమే. నా పేరు శ్రీకాంత్ యాదవ్. మరి మా అన్న రవణ, మా బాబాయ్ కుమార్ యాదవ్, మా అన్నది పేరపల్లి గ్రామము. నాతో రాష్ట్రానికి ఇంకా వ్యక్తుడు బాలయ్యారు మా బాబాయ్య, ఈరోజు రాలేదు. మరి ఏసంగట్టే పేర మా బామ్మర్ది సతీష్ యాదవ్. మా ఒక్కు కథలు కావాలంటే ఎంకటివి ఛానల్ ఉంటది యూట్యూబ్ లో, శ్రీకాంత్ యాదవ్ ఒక్కు కథలు కొడితే వస్తాయి. మరి కన్న తల్లి ఆ తల్లి మాత్రం దుర్గావాది దేవి అండాల రాణి పూల రాణి అందరికంటే చిన్నది పార్వతి దేవి నలుగురు అక్క ఎల్లళ్ళు ఒక తల్లి బిడ్డలు ఒక అత్త కోడళ్ళు తూర్పు రాజు పరవడ రాజు ఉత్తరం రాజు దక్షిణం రాజు నలుగురు అన్న తమ్ముడు కచ్చిరికాడికి ఎప్పుడు వెయ్యండ్రో కచ్చిరికాడ వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు వాళ్ళు దేశం ఏలుతున్నారు నా ఏడేరు మెడల నా ఇన్ను అయ్యో ఏడేడు మేడల్ల కలిగేడు మిద్దల్ని నలుగురు ఆడళ్ళు పెద్దది దుర్గవతి దేవి ఆపగారి ఉండ వట్టి గారి ఉండ కర్ర కత్తులు పెట్టుకొని నోట వెళ్ళారు పెట్టుకొని మీది మాటలకు మిండని చిన్న అయిందన్నట్టు ఆపగారి ముండ ఏమనుకుంటున్నది అబ్బా దీని మీద మన్నుమయ్య దీని మీద తుమ్మోయ మాత అంజకన్న మార ఉన్నా మాల నోడికి వన్న సిగ్గున్నా వాళ్ళ మీద మన్నుమయ్య వాళ్ళ మీద తుమ్మోయ్య ముసల్తనానికి ఒక్క సొర్రై కన్నా ఓ పోరిని గని మా చేతులు పెడితే నేను రానన్నా దాని మీద మన్నుమయ్య రేపు రేపటి కాదు ఇదివరకు నలుగురు నలుగురు అన్నదమ్ములుగా అన్నాడు నలుగురు వంచుకుంటే నాలుగు ఊళ్ళ రాజ్యం లోపల అదే ఆడిబిడ్డ ఉన్నదనుకో రేపు రేపటి కల్లా ఆడిబిడ్డ ఉన్నదనుకో ఆడిబిడ్డకు అర్థ రాజ్యం పోతుంది అర్థ దేశం పోతుంది కానీ టైం అనేది రావాలి టైం కోసం వేచి చూడాలి టైం వచ్చినప్పుడు దీని ప్రాణమేది ఇస్తామని మనసు పెట్టుకోని కడుపుల కత్తులు పెట్టుకొని నోట్ల పిల్లలు పెట్టుకొని ఆ బిడ్డను పట్టుకొని మనిషి ఒక్క కాడ ఎదుర్కొంటే మనిషి అనేవాడు ఆగుతాడు కానీ జరిగేది కాదు నీవేద రాగబోదు అమ్మ అంటే తలుపు కొంచారు పడతాండి ఇప్పటికప్పటికంటే రంగు ఉడికి ఉడుకని
అన్నం ఎంత రుచి ఉంటుందో చిన్న పిల్లగాళ్ళు మాట్లాడగంత గమ్మదనం అనిపిస్తుందాట. సరోజనీ దేవి భగవై నెల బిడ్డ పెరిగింది సరోజనీ దేవి ఐదేళ్ళ బిడ్డ ఏనాడు పెరిగిందో చెల్లెలు గంగ తోడు చూస్తున్నారు. రామమ్మ నా చెల్ల వంగారి బొమ్మ ఎంత ముద్దుకున్నావు చెల్లె ఎంత లారి ఉన్నావు నా చెల్లె పెరిగి వీధి మిగిలిన ప్రేమ కొద్ది దాచుకున్నావు చెల్లె ఒక్కనాడు నిన్ను కొట్టలేదు ఒక్కనాడు నిన్ను తిట్టలేదు నొచ్చినోట మాట లేదు చెల్లె చెప్ప దెబ్బ కొట్టలేదు చెల్లెరా పెరిగి పెద్దగా ఏనాడు పెరుగుతున్నావు చెల్లె ఐదెన్న చెల్లెలు నువ్వున్నావు కాబట్టి ఏడేడు విద్యలు ఎల్ల నేర్చుకోవాలి నా చెల్లె సరోజిని దేవి ఇప్పటికైనా ఇప్పటికైనా అంటారు చదువు రాని వాడు సవరవరదున్నబోదు అని అంటారు విద్యరాని వారు వింత పసుపు అని అంటారు దొంగలకు దొరికింది విద్య బాలోడు పట్టుకోదు విద్య సత్యరాక తన వెళ్ళే ఉండే విద్య అంటారు అయ్యా ఓ పెద్దరారు నిన్ను ఏడేడు ఇద్దరు ఎల్ల నేర్చుకోవాలని చెల్లెలు తీసుకొని ఆగో బంగారి పలక పట్టుకొని బంగారి పలక పట్టుకొని ఆగో ఏడాడు చెల్లె కోరుకొని ఎరగంట పాటి పల్లల్ల చేసి వందరు అని నలుగురన్నదమ్ములు తూర్పు రాదు ఉత్తర రాదు బడబడ రాదు దక్షిణ రాదు చెల్లెలు తీసుకొని ఓ దేవుడు మా చెల్లెలు వచ్చినావు నా చెల్లె సరోజిని దేవి ఆగో ఏనాడు విద్య ఎల్ల నేర్పాలే కాదు స్వామి కట్టు స్వామి గుర్రం స్వామి అనేక విద్యల్ల నా చెల్లె ప్రాణి ఇంద్రాలు కావాలి నా చెల్లెకు ఏనాడు చూసినావా ఏడేడు విద్యలు ఎల్ల నేర్పయ్యా ఓ గురువయ్యా అయ్యా గొప్ప రాజా మీరు అమ్మలు వేరు ఈగతో మతలా చేస్తే ఇరవై మంది వత్తు మేము అటువంటి మీ చెల్లెకు సదు శాస్త్రాలు నాలుగు విధాలు పదవి బృందాలు చెప్పారు మీరు గొప్ప రాజులు అటువంటి నా వేడికి వచ్చిందా మీ చెల్లెకు ఆనందం కొద్ది సదువు శాస్త్రాలు మేము నేర్పుతామయ్యా మాదంతం పెట్టిండ్రు ఓ రామ రామా ఈసారి గింత అంటున్నా నాకు గింత పొడుగు సదే చెప్తాడు అయితే చెల్లెరా అయితే ఈ లవ ఇత్రం పట్టిత్రం ఈ ఇత్రం పట్టిత్రం సరిగా ఈ సరుగు పట్టిస్తాను చెల్లె కానీ పోతాన్న సరే అన్న సార్ మీకు సార్ వస్తుందా ఏవో అచ్చకా చెప్తాము సరే సార్ ఏ ఉంచోవాలి సిట్ సిట్ అంటే కూర్చోవాలి సైకిల్ కుండా సిట్ సార్ చెప్పేది సిట్ నువ్వు సీట్ అంటే కూర్చోవాలి కూర్చోవాలి సరే సార్ కూర్చున్నా స్టాండ్ అంటే గీనికి ఎందుకు ఉంటుందా సైకిల్ ఉంటది లేదు బండికి ఉంటది అంటే స్టాండ్ అంటే లేదు తెలుగు రా ఇంగ్లీష్ రాదు ఇది సార్ లేచిన సార్ సిట్ సిట్ అంటే అలా కూర్చోవాలి కూర్చున్నా గిరే ఉన్నాడు కదా సార్ సార్ ఇంతే సార్ గిరేనా సార్ సార్ నేను పోతిగా అలాగే తెచ్చుకున్నా పలక మా మమ్మీ మా వదినలు బిందెల నీళ్ళు తెచ్చిర్రు వాడ గాడి ద్వారం వస్తాను గాడి ద్వారం వస్తా అంటే అలా మట్టి ఇంట్లో పడుతుందేమో అని ఆ పలకని తీసి మూత పెట్టచ్చు అరే పలకి ఇస్తా పెళ్ళి పలక
అయ్యా ఈ పలకనా? పలక అబ్బో సార్ ఇది ఎన్నేళ్ళు రాసినారు కదా ఇప్పటికి నేను ఎప్పుడు రాసి అడిగేది లేదు. ఇది ఏడేళ్ళు అవుతుంది ఇప్పటికి నేను కథ రేసి. సరే మన అవసరము ఓకే నీ అవసరం కాదురా నీ చెప్పరాజు పక్కకి వెళ్ళి మమ్మల్ని భయం అవుతా. హలో సారు మన అవసరము కాదు కాదు ఆగురు సార్ నేను గీతలు కొట్టుకో చెప్పరు సార్ మన అవసరము మన అవసరం అంటే ఏంటి సార్? అది రాయాలి చెప్పాడు రాయాలి మన అవసరము వారదే వారదే కామరూపిణి కామరూపిణి విద్యాలంబం గరిష్యామి చతుర్ భౌమేశ్వర ఎండకాలం ఎండలు ఎండకాలం ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆకులు కుప్పలు మంచిగా అంటాను సార్ నేను లేడీస్ కదా. అయితే సార్ ఓటనే ఓటు అయితే నీకు తెలియదు అందుకే సార్ అంటాడు సార్ నేను లేడీస్ కదా. ఓం నమో శివాయ నమో సరస్వతి ఓం నమో శివాయ నమో సరస్వతి.